सर इध मुदे ऊहिचि इंतदनमेमी ले मुझे नीचे अट्ना इधर वे इपड़ अफिशियल पवन कल्याण बैठपेटेश वाट न्यू दट दुवाड़ श्रीनिवास नमस्ते नमस्ते सतीश गारु अलगे चर्चलो पाल्गोन्न प्यानलिस्टुलकु टेन टीवी वीक्षकुलंदरिकि मुंदुगा नमस्कारं इक्कड ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాల్లో చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా రాజకీయ సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి అందరూ ఒక వేదిక మీదకి వచ్చే పోరాటం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే రాజకీయ ప్రయోజనాల కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి భావనతో కమ్యూనిస్టులు బీజేపీ వారు ఒక వేదిక మీదకి వచ్చారు లేదా బీజేపీ వారు కాంగ్రెస్ వారు ఒక వేదిక మీదకి వచ్చారు లేదా జనసేన తెలుగుదేశం ఇతర పార్టీలు కలిపి అందరూ ఒక వేదిక మీదకి వచ్చారు గత 4.5 సంవత్సరాల్లో అంటే అంత అంత అడ్డగోలుగా అంత ప్రజాస్వామికంగా ఈ రాష్ట్రాన్ని పాలించినందుకు గాను ఇది అర్థం చేసుకుని పాలనని సక్రమమైన దిశగా తీసుకెళ్లడం మానేసి మళ్ళా ఎన్నికలకు వెళ్ళే ముందు పూర్తిగా దీన్ని ఒక నియంత్రణత్వం నుంచి కూడా పూర్తిగా దిగజారేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చి పాలన సాగించే ప్రయత్నంలో ఈ రోజు అధికారంలోకి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అధికారంలోకి రానివ్వకపోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సీటు కూడా గెలిచినా కూడా దండగే అనేటువంటి భావనతో ఈ పొత్తుల గురించి చర్చ వస్తా ఉంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఈ రోజు వీళ్ళందరూ ఏం భావిస్తా ఉన్నారంటే రామకృష్ణ ప్రసాద్ గారిని జైల్లో పెట్టాం అనుకుంటున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టలేదు. మీరు సంకెళ్ళు వేసింది సంక్షేమానికి. ఆల్రెడీ దువాడ శ్రీనివాస్ గారు ఇందులో కొత్తదనం ఏముందని రెస్పాండ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ఒక ట్వీట్ చేసింది, ప్యాకేజీ బంధం బయటపడింది, కేవలం పొత్తు కోసం మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లారని ఒక ట్వీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ప్లాట్ఫామ్ మీద. అదే వస్తున్నా సార్, దానికి వస్తున్నా. ఒక్క నిమిషం, నేను అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టామని చెప్పి అనుకుంటున్నారు. జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు భౌతికంగా కావచ్చు, కానీ వీళ్ళు చేసింది సంఖ్యలు సంక్షేమానికి. ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది లేకుండా చేశారు. దాన్ని ప్రశ్నించున్నటువంటి గొంతు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గొంతును నొక్కే ప్రయత్నం చేశారు. ఈ రోజు అభివృద్ధి అనేది పూర్తిగా చెరసాల అయిపోయింది, అభివృద్ధి అనేది కనపడతలేదు. దాన్ని ప్రశ్నించేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా చూడాలని చెప్పని భావిస్తా ఉన్నారు. ఇది ఈ రోజు జరుగుతూ ఉంది. పూర్తిగా అభివృద్ధి ఈ రెండూ లేకుండా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తే అంధకారంలో పడింది, భవిష్యత్తే లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని గురించి మాట్లాడటం కోసమే గత 4.5 సంవత్సరాలుగా మాట్లాడాం. మీ తెలుగుదేశం పార్టీ ఒకటే మాట్లాడలేదు, భారతీయ జనతా పార్టీ మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, లేదంటే జనసేన పార్టీ మాట్లాడింది, కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడినవి, ఏది మాట్లాడినా కూడా ఖచ్చితంగా బదిరులకు గనక మీరు చూడలేము వినలేము అన్నట్టుగా వీళ్ళు ఖచ్చితంగా అటువంటి పరిపాలన చేశారు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు శాసనమండలి సభ్యులుగా ఉండి ఎవరు జోకర్లని లేదంటే ఇంకోటిని మాట్లాడుతూ ఉన్నారు. నేననేది మీకు మీకు మీ కళ్ళకి ఎలా కనపడాలో లేదంటే మీకు మీకు ఎలా మీరు ఎలా ఉంటే అలాగే కనపడతా ఉంటారు. మనం మాట్లాడే మనకు అనిపించింది అనుకోండి, ఉత్తములకు ఉత్తములు కనపడతారు, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి చెడే కనపడతా ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉంటే అలా కనపడతారు. ఈ రోజు ఈ రాజకీయ ఒక రాజకీయ పార్టీల యొక్క చర్చలు కానీ రాజకీయ పార్టీల యొక్క పరిస్థితి కానీ భవిష్యత్తు కోసం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడండి. మీరు ఇందాక ఆయన చెప్తా ఉన్నారు స్కామ్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇచ్చినటువంటి డబ్బు 370 కోట్లు 360 కోట్లు మీరే చెప్తా, మొత్తం స్కామ్ అయిపోయిందని చెప్పి చెప్తా. ఇచ్చినటువంటి డబ్బులు ఉంటాయి కదా, ఆ లిస్టు బయట పెట్టండి. ఇవన్నీ ఇప్పుడు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని మీలాగా చర్చలో కూర్చున్నా లేదంటే మీలాగా మాట్లాడే వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీరే చెప్తున్నారు. ఏంటి ఆధారం, ఎవరి నుంచి ఎవరికి ఒక రూపాయి లేదా చూపించమని అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక రూపాయి లేదా చూపించండి అంటే దానికోసం విచారణ చేస్తున్నారు. అందుకే జైల్లో పెట్టామంటున్నారు 5 సంవత్సరాల తర్వాత. అది కాదు, ఎదుర్కోలేక జనంలో వస్తున్నటువంటి వ్యతిరేకతని వీళ్ళు తట్టుకోలేక ఈ రోజు దాన్ని ఏదో ఒక చిన్న భిన్నం చేయాలి. కాబట్టి అప్రజాస్వామిక నియంత్రణ పరిపాలన ఎలాగే ఉంటుంది సార్? ఇదేమి ఈ రోజు కాదు, మీ దేశంలో ప్రపంచంలో చూడండి. మీ ప్రపంచంలో మన దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి అంత అనుభవం లేకపోవచ్చు, కానీ ఈ రోజు ప్రజాస్వామ్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏర్పడి దానికోసం సంఘటితంగా పోరాటం చేయాల్సిందే. ఈ రోజు అధికారం కోసం కాదు ఈ పోరాటం, ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి కోసం, రామకృష్ణ ప్రసాద్ గారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం. రామకృష్ణ ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక బ్రేకింగ్ వచ్చింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ కౌంటర్ అటాక్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లింది టీడీపీతో పొత్తు
పెట్టుకునేందుకే అంటూ కౌంటర్ ఇచ్చింది వైసీపీ. ప్యాకేజీ బంధం బయటపడిందంటూ వైసీపీ ట్వీట్ చేసింది. మీరు టెన్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రకటనపై వైసీపీ అఫీషియల్గా స్పందించింది. ప్యాకేజీ బంధం బయటపడింది. పొత్తు మాట్లాడుకోవడానికే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారంటూ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. రామకృష్ణ ప్రసాద్ గారు, ఈ ట్వీట్పై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ అదే కాపీ కొట్టి పాస్ అయ్యే వాళ్ళు అందరూ కాపీ కొట్టే పాస్ అవుతారు అనుకుంటారు. ఇక చదివే వాళ్ళు విద్యార్థులు ఉన్నారని అనుకోరు సార్. అందరూ కాపీ కొట్టి పాస్ అయిన తర్వాత ఏం చెబుతారంటే ఆడిట్ చేశాడు ఇది చేశాడు అంటారు. ఈ రాష్ట్రంలో అదే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా అందరి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసుల వల్ల అందరూ క్రిమినల్స్ గా తయారు చేయాలనేటువంటి పరిస్థితి ఇక్కడ. అందరిని క్రిమినల్స్ గా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం, దానికోసం ఏ మాటలైనా ఎన్నైనా మాట్లాడేటువంటి ప్రయత్నం. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతా ఉన్నటువంటి దానిలో చూస్తే ఇప్పుడు ఏం చెప్పారండి, స్టేజ్ తెచ్చుకుని చంద్రబాబు గారు బతుకుతున్నారు అన్నారు. ఇప్పుడు మీరు అఫిడవిట్ తీయమనండి, ఇది దోవాడి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీనే కదా గౌరవంగా, వీళ్ళందరూ అఫిడవిట్స్ ఉంటాయి కదా, ఎలక్షన్ అఫిడవిట్ తీయమనండి. 2019లో ఉన్నటువంటి ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, లేదా 2014లో ఉన్నటువంటి అఫిడవిట్ లో ఎవరు చంద్రబాబు గారి మీద నేను చెప్పేది అఫిడవిట్ లో ఎన్ని కేసులు ఉన్నాయి, లేదా 2009లో ఉన్నటువంటి అఫిడవిట్ లో ఎన్ని కేసులు ఉన్నాయి, అది అవి కాకుండా ఇంకేమైనా కేసులు ఉంటే ఈ రోజు చెప్పమనండి వాళ్ళని. దాన్ని ప్రచారం చేశారు. ఇదేముందలే మంచి వాళ్ళే కదా, మంచి వాళ్ళకి మంచి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకుంటే కాదు కాదని 26 కేసులు నిన్న మా నాయకులు నిన్న కూడా అంటున్నారు, ఏం కేసులు లేవు కదా, ఏదేం కేసులు ఉన్నాయని అనుకున్నామే అని చెప్పి అంటున్నారు. ఆ విధంగా గ్లోబల్ ప్రచారం చేశారు. అలాగే ఈ రోజు ప్యాకేజీ అని చెప్పానేది ఎందుకంటానంటే అట్లా అందరిని మేనేజ్ చేయటం లేదా అందరిని ఏదో విధంగా బబ్బి పెడతాం, ఏదో విధంగా అబద్ధాలను ప్రచారం చేసి నిజమని చెప్పడం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి అందరూ అలాగే ఉంటారు అనుకుంటారు సార్ వీళ్ళు. అది అదే వానికి తపాయిస్తే కనుక బూతులు మాట్లాడతాం తిడతాం, లేదా ఏ మాట అయినా మాట్లాడితే చెల్లుబాటు అయిపోద్ది అనుకోవటం, భయపెడతాం. ఈ భయ ఈ భయానికి అందరినీ కూడా లోపరుచుకోవచ్చు అనేటువంటి ఒక రకమైన భావన వీళ్ళకి. అది వాళ్ళకి తెలవదు ఏంటంటే ప్రజాస్వామ్యంలో భయం అనే దానికి ఆస్కారం లేదు. ప్రజాస్వామ్యం ఉండాలంటే ప్రతిపక్షం ఉండి తీరుతుంది. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. ప్రతిపక్ష నాయకులు లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేయకపోతే, స్వాతంత్రం కోసం ప్రయత్నం చేయకపోతే నాయకులమే కావు. వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు అంటే అదే చెప్తుంది. వీళ్ళకి ఏంటంటే ఏదో దబాయించి మాట్లాడితే, ఏదో అబద్ధాలను ప్రచారం చేస్తే ఒకసారి నమ్మారు కాబట్టి, రెండు సార్లు నమ్మారు కాబట్టి మూడోసారి కూడా నమ్ముతారు అనుకున్నారు. ఒక ఛాన్స్ అన్నారు, సర్వనాశనం చేశారు. మీ అందరూ కూడా జాలి పడతా ఉన్నారు. ఏం చేశారా అని అంటే చెప్పే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు 55 నెలల తర్వాత ఏం చేశారు మీరు అంటే చెప్పే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అవసరమైతే పవన్ కళ్యాణ్ జైలుకి పంపిస్తాం, చంద్రబాబు గారిని పంపించాం, లోకేష్ ని పంపిస్తాం, ఇంకా అవసరమైతే ఇంకెవరు నోరు మాట్లాడితే వాళ్ళని కూడా పంపిస్తామని మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు ఈ రోజు మీ టీవీలోనే వస్తాం స్క్రోలింగ్, ఏమని కవితకి నోటీసులు ఇచ్చారు అని చెప్పని, విచారణకు రమ్మని అడగటం అనేది కనీసం నైతికంగా పాటించేటువంటిది. అర్ధరాత్రి పూట అపరాత్రి పూట ఎవరిని అరెస్ట్ చేస్తారండి? మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి, సాక్ష్యాలు లేవు కాబట్టి అరెస్ట్ చేశారు. అలా కాకపోతే మీరు అరెస్ట్ ఎందుకు చేసేవారు? నోటీసులు ఇచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు మీరు ఎవరు? అంటే నేనేమంటున్నానంటే నోటీసులు ఇచ్చి దాన్ని విచారించేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి, అందుకని అర్ధరాత్రి వచ్చారు అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఆఖరికి ఈ అభివృద్ధి అనేది మాట్లాడితే ప్రతిదీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి నిర్మాణం ప్రతిదీ చంద్రబాబు గారు చేసింది. చంద్రబాబు గారు మార్పును మీరు ఏ విధంగా తీసేయగలుగుతారు? చంద్రబాబు గారి పేరుని ఏ విధంగా తీసేయగలుగుతారు? తీసేయాలంటే ఆ జైలు పడేయాలా? ఇప్పుడు అమరావతిని కడుతుంటే అమరావతిని పడేశారు, ఆ జైలు కట్టింది చంద్రబాబు గారే అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. చంద్రబాబు గారు కట్టిన జైలు అది ఇష్టలేదు, అది కూడా పడేసేయండి. ఈ రోజు ఇక్కడ పెట్టినటువంటి కోర్టులు ఆయన హయాంలో ఏర్పాటు చేయబడినటువంటివే. న్యాయస్థానాలు అప్పుడే మరి ఈ న్యాయస్థానాలు కూడా ఎక్కడైతే హాజరుపరిచారో ఆ న్యాయస్థానాలు కూడా మీరు వద్దని చెప్పి అనుకుంటున్నారా, కట్టలేదు అనుకుంటున్నారా? అంటే నేనేమంటాను, ఆయన పేరుని అంటే అర్థం చేసుకుని మాట్లాడటంలో కొంతమంది వైఫల్యం చెందిన వాళ్ళు ఏంటంటే దాన్ని మబ్బి పెడతానికి ప్రయత్నం చేస్తా ఉంటారు సతీష్ గారు. వీళ్ళకి నేను అనేది అదే, మనకి జైళ్ళు బెయిల్ అలవాటైన వాళ్ళకి అదే లోకం అనుకుంటా ఉంటారు. అభివృద్ధి సంక్షేమం అలవాటైన వాళ్ళకి ఇదే లోకం అనుకుంటాం. మేము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆ లోకం గురించి ఆలోచించాలా? ఆ లోకం అది రావాల్సిందే, మమ్మల్ని దీంట్లోకి లాగండి అందరూ రావాల్సిందే, అందరూ ఇటు రావాల్సిందే అని చెప్పి లాగే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు సమిధులు అయిపోతున్నారు, రాష్ట్రం అంధకారం అయిపోతుంది. రాష్ట్రంలో ఒక్కళ్ళన్నా సంతోషంగా ఉన్నారని నేను చెప్పమానండి, ఒక్కళ్ళన్నా ఆనందకరంగా ఉన్నారని నేను చెప్పమానండి, పలానా వాళ్ళకి పలానా విషయంలో చెప్పమానండి సతీష్ గారు. ఒక మాట సతీష్ గారు, ఇక్కడ దాకా నేను అనేది ఒకటే, మీరు చెప్పినటువంటి ప్రచారం 26 కేసులు ఆయన మీద ఉన్నవి అనేటువంటిది అబద్ధ ప్రచారం అని మీరు ఒప్పుకున్నారు కదా ఈ నిమిషానికైతే. ఇప్పటికైతే మీరు ఇప్పటిదాకా ఆయన స్టేలు తెచ్చుకుని జీవితాన్ని అలబార్చాడు లేదని స్టేలు తెచ్చుకుని కేసులు ఎదుర్కోకుండా ఉన్నాడు అని చెప్పి అనేటువంటి మాట అబద్ధమని ఈ క్షణంలో తేలిపోయింది కదా. ఇదైతే వాస్తవం కదా? ఇది ఇక్కడ వరకు ఇక్కడి నుంచి జరగబోయేది కూడా అదే. మీరు అవాస్తవాలే చెప్తున్నారని అంటున్నాను.
జిఎస్టీ ఎవరు కడతారు సార్? ఇప్పుడు మీరు మీ దగ్గర మీరు ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ లో జిఎస్టీని మీరు ఛార్జ్ చేస్తారు మీరే. సపోజ్ మీ టెన్ టీవీ వాళ్ళే, మీరు కట్టకపోతే ఇచ్చిన అది ప్రాబ్లమా? నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను మీకు, మీ అడ్వర్టైజ్మెంట్ కు 1 లక్ష రూపాయలు బిల్ అవుతుంది, 10% 18% ఏదో దానికి జిఎస్టీ వేస్తారు. మీరు కట్టలేదని చెప్పి మీకు నోటీస్ ఇస్తే రామకృష్ణ ప్రసాద్ ఎగ్గొట్టినట్ట. కనీసం అదన్నా తెలుసుకోవాలి కదా. జిఎస్టీకి సంబంధించి చెప్పింది నిజమే, 2017 లో జిఎస్టీ కట్టకపోతే ఎవరైతే కట్టరో వాళ్ళు బాధ్యులు అవుతారు. దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు అవుతాడా? లేదా కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ బాధ్యత అవుతుందా? ఇప్పుడు నేను ఒక ఏజెన్సీకి ఇస్తాను, ఆ ఏజెన్సీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ మీకు ఇచ్చారు సార్, మీరు ఆ ఏజెన్సీ వాడికి ఏం సంబంధం ఉంటుంది, లేకపోతే నాకేం సంబంధం ఉంటుంది? మీరు కట్టారా లేదా అనేది మీరు చూసుకోవాలి. కట్టకపోతే పెనాల్టీతో కట్టించుకుంటారు, లేదంటే ఇతరత్రా ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు అది పడుతుంది. ఆ డబ్బుని ఏమైనా ఇక్కడ ఎవరైనా తినేశారా? అది ఇక్కడ చెప్పాల్సింది. నేను ఇప్పుడు ఒక మాట దాని మీద అవగాహన, ఒక నిమిషం శ్రీనివాస్ గారు దాని మీద ఒక నిమిషం, ఎందుకంటే డీటెయిల్స్ లోకి శ్రీనివాస్ గారు కంప్లీట్ స్కోప్ ఇస్తా. నేను ఒక మాట చెప్తున్నాను, సతీష్ గారు వారిని మాట్లాడమండి, వారిని మాట్లాడమండి. నేను ఒక మాట చెప్పినా ఉన్న లోపాలని న్యాయస్థానంలో ఉన్నప్పుడు 371 కోట్లు ప్రభుత్వ నిధులు దర్లించబడ్డాయి. సమూహమైనటువంటి జిఎస్టీ వారు ఐడెంటిఫై చేశారు, సంబంధించినటువంటి ఒక ఆధారం షాపూర్జీ షాపూర్జీ పల్లంజీ కేసులో కూడా పాకిస్తానీ ఇంట్లో వెరిఫికేషన్ చేసేటప్పుడు పాకిస్తానీ డాక్యుమెంట్స్ లో 118 కోట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చామని జిఎస్టీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీన్ని గురించి నేను మాట్లాడుతున్నారు. కాని విషయాలని దీన్ని తీసుకొస్తున్నారు. నేను అనేది న్యాయస్థానంలో దానికి సంబంధించింది ఉన్నప్పుడు నేను దాంట్లో నేను న్యాయవాదిగా కూడా ఉన్న సందర్భంగా కొన్ని విషయాలు మనం న్యాయస్థానంలో జరుగుతున్నప్పుడు సున్నితమైనట్ని కొన్ని అనవసరంగా బయట వివాదంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నేనేమన్నానంటే మీ దగ్గర రికార్డుగా ఉంది, తీసుకురండి, కాగితం నేను కూడా తీసుకొస్తాను. నిన్న మీరు ఏఐజీ గారు ప్రెస్ ముందుకు వచ్చి మరి మాట్లాడారు కదా, అలా మాట్లాడుకుందాం అంటే మాట్లాడదాం. ఏదో ఉన్న వివాదంగా మాట్లాడతాం అనేది, లేదంటే ఏదో లేనిది ఎలిగేషనరీ గా మాట్లాడుకోవడం వల్ల నేను మళ్ళీ దాని మీద రెస్పాండ్ అవ్వాలి వస్తుందని చెప్పడానికి మీకు చెప్తున్నాను. మీరు మాట్లాడండి, నాకేమి, నేను మాట్లాడిందని నేను స్పందించాల్సి వచ్చినప్పుడు కొంత డెలికసీస్ ఉంటాయి, అందుకని చెప్తానని చెప్తున్నాను. దానిలో మీ దగ్గర ఏదైనా కాగితం ఉంది, ఇదిగో ఈ కాగితం ప్రకారం నేను మాట్లాడానండి అని మీరు చెప్తే నేను ఆ కాగితానికి చెప్తాను. అంతేకాని ఎందుకంటే దాన్ని న్యాయస్థానంలో స్పష్టంగా ఉన్న సెన్సిటివ్ స్టేజ్ లో నేను కొన్ని విషయాలు కామెంట్ చేయకూడదు కాబట్టి మాట్లాడకూడదు అని చెప్తున్నాను. కేసుకు సంబంధించి ఆల్రెడీ దర్యాప్తు కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఓన్లీ 1 మినిట్, అది కూడా మాట్లాడదాం. నేనేమన్నానంటే దీని మీద ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినవి ఉన్నాయి, దానికి సంబంధించి ఏ మెటీరియల్ వచ్చిందో ఉంది, దానికి సంబంధించినటువంటి అన్ని బిల్లులు ఉన్నాయి, అదే చెప్తుంది. ఓకే, మీద నాకు అవగాహన. ఏసీపీ కోర్టు రిమాండ్ ఇచ్చింది వేగంగా. వాళ్ళు మాట్లాడేది నిన్న హైకోర్టుకి వెళ్లారు, హైకోర్టు కస్టడీకి తీసుకోవద్దన్నది వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది కాబట్టి ఆ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఆ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడదాం.